ఇంకెవరు వస్తున్నారు బీజేపీ నుంచి విజయశాంతి వస్తుంది రాజగోపాల్ రెడ్డి వస్తున్నాడు ఇట్లాంటి కథనాలు ఆ మీటి నుంచి అటు అటు నుంచి ఇటు అంటే ఏమి ఇంపాక్ట్ చూపించలేని లీడర్లు రావడం వల్ల కూడా ఏమని అంటే నటిమంద విజయశాంతి ఇంపాక్ట్ చూపించలేని అంటే పేరుకే లీడర్లు ఉన్నంత మాత్రాన దానివల్ల వచ్చే ఉపయోగం ఏమైనా ఉంటుందా నేను ఏమంటంటే ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీకి లీడర్లు మారుతున్నప్పుడు సో ఆ లీడర్ మీద ఇంపాక్ట్ అనే ఒకటే కాదు పార్టీలో నుంచి ఆ లీడర్కు జనం ఉన్నా లేకున్నా ఒక పార్టీలో ఆ పార్టీలో నుంచి లీడర్లు పోతున్నానంటే కొంత ఆ పార్టీ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది అది ఎంత మేరబోతున్నా లీడర్ని బట్టి కూడా ఉంటుంది కానీ మొత్తం లీడర్ లీడర్లు మొత్తం ఆ పార్టీ ఖాళీ అవుతుందంటే పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది ఖచ్చితంగా సో ఏ పార్టీలకు వస్తున్నారో ఆ పాల ఆ పార్టీ బలం పెరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది ఇవాళ బీజేపీ పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో వాళ్ళకు ఇక్కడ ఎదగాల్సిన అవసరం ఉండే వాళ్ళు ఎదుగుతుండే కానీ వాళ్ళకు వాళ్ళే ఎందుకో వాళ్ళు దాన్ని ఎదగకుండా వాళ్ళ అంటే కొంత స్తబ్దుగా మారిపోయారు కారణం ఏంటంటే ఇవాళ వాళ్ళ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలే కారణం ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను కారణం ఏంటంటే మీరు చూడండి మీకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు బీజేపీ గ్రాఫ్ పెరిగిందనేది అనేది మనం చాలా చాలా దాని పరిగణకు తీసుకోవాలి ఎప్పుడైతే కేసీఆర్ మీద ఎక్కుపెట్టి కేసీఆర్ గారి యొక్క అవినీతిని బయటికి తీస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి కేసీఆర్ గారిని జైల్లో వేస్తామన్నప్పుడు వాళ్ళ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది పెరిగి జేహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచారు బై ఎలక్షన్లో గెలిచారు సో ఇక కేసీఆర్ గారిని కొట్టగలిగే పార్టీ బీజేపీ అని చెప్పి భావించారు అంటే కేసీఆర్ గారి పట్ల వ్యతిరేకత ఉన్న భావజాలం ఉన్న వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా కూడా బీజేపీ వైపు టర్న్ అయ్యారు సో వీళ్ళు ఏదో చేయబోతున్నారు కేసీఆర్ గారిని అని చెప్పి టర్న్ అయ్యారు తీరా చూస్తే ఇట్లా రెండు సంవత్సరాలుగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి తీరా ఏం చేయకపోయేసరికి అరే బీజేపీ వాళ్ళు ఏం చేయట్లేదు కేసీఆర్ గారిని బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే భావన రావడంతో ఒక్కసారిగా గ్రాప్ పడిపోయింది మరోవైపు వాళ్ళది ప్రధానంగా ముంచినది ముంచింది అంటే లిక్కర్ కేసు లిక్కర్ కేసులో రోజు లే పొద్దున్నే లేవగానే ప్రెస్ మీట్ పెట్ట కవిత అరెస్ట్ ఖాయం అరెస్ట్ ఖాయం 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 అని చెప్పుకుంటూ వచ్చారు తీరా చూస్తే పోయిన విచారణకు పోయిన పదహారు మంది అరెస్ట్ అయ్యారు కవిత ఒక్క కవిత గారు ఒక్కరు అరెస్ట్ కాలేదు దీంతో వారు ఉన్నదంతా పోయింది వాళ్ళ పార్టీకి ఉన్న గ్రాఫ్ అంతా పడిపోయింది అరే వీళ్ళు ఏదో చేస్తారనుకున్నారు వీళ్ళు వాళ్ళు ఒకటే అయిపోయారని చెప్పి ఒక భావన పోయేసరికి ఎలా బీజేపీ గ్రాఫ్ పడిపోయింది ప్రజల్లో గ్రాఫ్ పడిపోయింది ఇది కారణము వీళ్ళంతా జైన్ అయిన వాళ్ళంతా ఎందుకు జైన్ అయ్యారు ఏదో ఏదో చేస్తారు కేసీఆర్ వీళ్ళంతా కేసీఆర్ కోపం మీద పోయారు వీళ్ళేమో బీజేపీ సిద్ధాంతం నచ్చిపోలే బీఆర్ఎస్లోకి వెళ్ళి చాలామంది కేసీఆర్ గారు కోపం మీద పోయారు ఆ కోపం మీద పోతే అక్కడ ఏం వీళ్ళు వీళ్ళు అనుకున్న విధానం అలా నడవలేదు ఏది జరగబోయే వస్తారు వాళ్ళు అటు ఇటు మాట్లాడి ఏదో విధంగా బయటపడాలని చెప్పి బీజేపీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తారు ఆల్రెడీ కొంతమంది కొంతమంది ఆల్రెడీ బిస్తారు చదిరారు కొంతమంది ఆల్రెడీ కాంగ్రెస్ వైపు కొంతమంది ఇక ఏదో అటో ఇటో మనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ వైపు కూడా వస్తారు ఫైనల్గా ఇది కూడా జరుగుతుంది సో ఇది బీజేపీ పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది సో మొత్తానికైతే స్తబ్దుగానే ఉంది ఇంకా రాజకీయాలు అంటే మేనిఫెస్టోలు రిలీజ్ అయ్యి క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తే తప్ప ఇంకా ఊపందుకునే పరిస్థితి అయితే కనిపిస్తలేదు మరి ఊపు అంటే నెక్స్ట్ ఆగస్టులో ఖచ్చితంగా కూడా చూడండి మీరు ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకు కూతురు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు కూతారు అది బీఆర్ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్లో వస్తారు కాంగ్రెస్ నుంచి కొంతమంది బీఆర్ఎస్లోకి వస్తారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఈ పునరేకీకరణ అనేది ఒక ఒక పార్టీలోకి ఉండదు అన్ని పార్టీలకు ఉంటుంది ఇక వ్యతిరేకులు ఈ కోట్లు ఆ కో ఈ కోట్లు ఆ కో ఒట్లు అన్న కోట్లు ఇళ్ళ కోట్లు ఇళ్ళకి కోతారు ఇళ్ళ ఉన్న కోవాటర్లు ఇళ్ళకి కోతారు సో కాంగ్రెస్కి ఒక్కరు అంటే బీఆర్ఎస్లో కూడా కోవాట్లు ఉంటారు బీఆర్ఎస్లో లేర బీఆర్ఎస్ ఉన్న కోవాట్లు కాంగ్రెస్లకు వస్తారు కాంగ్రెస్ ఉన్న కోవాట్లు బీఆర్ఎస్లోకి వస్తారు ఇది జరుగుతుంది రేపు రాష్ట్రంలో జరుగుతుంది చూడండి బీజేపీలో కూడా బాగానే పోతారు పునరావాస కేంద్రం అవసరం ఉండాలి కదా ఆల్రెడీ బీజేపీలకు పోతారు అంటే బీజేపీలకు ఎప్పుడు పోతారో అంటే కేసీఆర్ గారు ఒక ఇరవై ఇరవై ఐదు మందికి ముప్పై మంది కో టికెట్లు ఇవ్వకపోతే నలభై మందికి ఏరుతో మీకు మీకు చాలా ఇన్ఫో ఉన్నట్టుంది ఓకే అంటే సపోజ్ మీకు సమగ్ర సమానికి మీకు సమగ్ర సమానపై కావచ్చు యాభై కూడా మారొచ్చట్లేము ఏదైనా మీ మీ అందులో మీ ద్వారా వచ్చింది ఇది సమగ్ర సమాచారం ఉన్నట్టే నలభై అంటే మారొచ్చి కూడా చెప్పలేము సమగ్ర సమాచారం ఉన్నట్టే బేసిక్ గా పర్ఫార్మెన్స్ ఎదుటిలో ఛాలెంజ్ చేస్తూనే ఇంకో ఏదో కాదు కదా వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వచ్చు ప్రతి పార్టీకి ఉందా ఏమంటారు ఐ ఇండివిజువాలిటీ కాబట్టి ఎక్కువ కూడా మారు ఎనభై మంది కూడా మారుతా ఎనభై మంది ఎనభై మంది మారు ఎనభై మందికి పునరావాస కేంద్రం కేంద్రం కాంగ్రెస్ లో లేదు సో కాబట్టి కొంత బీజేపీలో స్కోప్ ఉంటది స్పేస్ ఉంది స్కోప్ ఉంది బీజేపీలో ఎందుకు లేదు ఇప్పుడు మీకు అదే తాండూరు విషయానికి వస్తే పట్నం మహేందర్ రెడ్డి టికెట్ వస్తుంది పునరావాసం అయితే అవుతుంది కదా ఏమంటే కాంగ్రెస్ లో ఒక ఇరవై ఇరవై మందికి అకామిడేట్ చేస్తారు అకామిడేట్ చేసే అవకాశం ఉన్నట్టుంది బీజేపీలో ఇంకా ఎక్కువ ఉంది అది అదే ఒక బీజేపీలో ఎక్కువ ఉంది ఇస్తారు నూట పంతొమ్మిది కూడా ఇస్తారు అంతే ఉంది బీజేపీలో చాలా ఎక్కువ ఉంది ఈవెంతో బీఆర్ఎస్లో కూడా ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్ నుంచి అంటే కాంగ్రెస్ వాళ్ళని తీసుకుని మళ్ళీ వాళ్ళు ఒక పది పదిహేను మందికి ఇందులో బీఆర్ఎస్లో అకామిడేట్ చేస్తారు కాబట్టి ఇందులో పది పదిహేను మాకు అకామిడేషన్ చేయడానికి బీఆర్ఎస్లో ఉంటుంది కాంగ్రెస్లో కూడా ఇరవై మంది చేయడానికి ఉంటుంది బీఆర్ఎస్ బీజేపీలో ఎనభై తొంభై మందికి అయినా చేయడానికి అవకాశం ఉన్నది కథ మంచిగా ఉంటుంది కదా రసవత్తరంగా అంటే ఉంటుంది మరి కవర్ మనకు మనకు మీడియా వాళ్ళకు మంచిగా అది ఇప్పుడు నాలుగు రోజులు మంచిగా చల్ల పెరుగుంటే స్థల పెరుగుంటాడు బాయవాడు వాడు అది బ్రేకింగ్ ఇంగ్లీయడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది

ఫస్ట్ లిస్ట్ అయితే ఎప్పటికీ లేని సాంప్రదాయాన్ని మరి కాంగ్రెస్ పార్టీ తీసుకుందా వరకు మీకు ఫస్ట్ లిస్ట్ వస్తుంది గుడ్ కదా మరి ఇంకేముంది అవగాహన తప్ప రాజకీయాలి ముందు ముందుగా లిస్టు ఇచ్చిన సంప్రదాయం నిజంగా ఉందా లేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం వచ్చింది కదా నేను మన దగ్గర చెప్తున్నాను పక్క రాష్ట్రం కాకుండా మన దగ్గర చెప్తున్నాను పార్టీలో ఎక్స్పెరిమెంట్ సాంప్రదాయాన్ని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అంటి పెట్టుకొని ఉన్నాడు అనేది ఇప్పుడు ఫైనల్ గా అంతే కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు